సార్ నాకు నాకు ఐ వాంట్ జస్టిస్. ఒక ఎంప్లాయీనే మీరు ఇట్లా అంటే మీరు సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? నాకు మీరు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారా లేదంటే ఎంక్వైరీ తర్వాత ఇస్తారా ఏం చెప్తారా చెప్పండి సార్ నాకు చెప్పండి మీరు చెప్పండి సార్. మేడం మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మేము ఒపీనియన్ తీసుకొని ఎవరు ఒపీనియన్ తీసుకుంటారు? మా సుపీరియర్స్ సిపి ఒపీనియన్ తీసుకుంటారు. అంటే నేను ఇచ్చిన దాన్ని ఎఫ్ఐఆర్ చేయరా మీరు? చేస్తాం. మీరు ఇచ్చింది ఎఫ్ఐఆర్ కాంటెక్స్ ఉంటే చేస్తాం. ఎఫ్ఐఆర్ కాంటెక్ట్ మీ పోలీస్ స్టేషన్ లో జరిగింది కదా సార్? మేడం రెండు ఉంటాయి. నన్ను బెదిరించాను నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు తీసుకోవట్లేదు? మేడం ఇందులో రెండు ఉంటాయి. ఏముంటాయి సార్? ఆర్గనైజబుల్ నాన్ ఆర్గనైజబుల్ ఉంటాయి. నాన్ ఆర్గనైజబుల్ కేసులలో మేము పర్మిషన్ తీసుకున్నాం, కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని మేము అప్పుడు అంటే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుంటేనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఎఫ్ఐఆర్ ప్రతిదీ చేయమమ్మా, ప్రతిదీ ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ ఎందుకు చేయరు సార్? మేడం అది కాగ్నైజబుల్ అయితేనే చేస్తాం, కేసులలో పర్మిషన్ తీసుకుని చేస్తాం. ఓకే సార్. అంటే ఇప్పుడు నేను ఇచ్చిన దానికి మీరు ఒకటి ఇవ్వండి, నేను ఇచ్చిన ఈ కాపీకి మీరు ఎఫ్ఐఆర్ చేయరు, ఓన్లీ మీరు మీ సుపీరియర్లను కనుక్కొని మీరు తర్వాత కోర్టుని అడిగిన తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తారు అంతే కదా మీరు చెప్పేదైతే? ఓకేనా సార్? ఓకే సరే సార్, నేను ఎక్కడికి వెళ్ళాలి నేను అక్కడికే వెళ్తాను.